ఇక మండే ఎండల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది రెండు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది కొన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు కురుస్తాయని తెలిపింది నిన్న పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు కురిశాయి మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది భారీ వర్షాలు కురిసే జిల్లాలో విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకూలడం రవాణా వ్యవస్థ స్తంభించడం వంటివి చోటు చేసుకోవచ్చని హెచ్చరించింది ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది అల్లూరి కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగుల్తో మోసరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక మిగిలిన జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి నుంచి మోసరు వర్షాలు కురుస్తాయని తెలిపింది